టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. ఈ వీడియోలో ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అండ్ క్యాప్టెన్సీ టాస్క్ లైవ్ అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే డిజ్నీ ప్లస్ హాస్టార్లో ఓట్ చేయండి. ఇక 9th వీక్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే వెన్స్డే నైట్కి ఈ విధంగా ఉన్నాయి. టాప్ 1లో అయితే యావర్ ఉన్నారు 22% ఓటింగ్తో, సెకండ్ ప్లేస్లో బోలే ఉన్నారు 19% ఓటింగ్తో, థర్డ్ ప్లేస్లో అమర్దీప్ ఉన్నాడు 15% ఓటింగ్తో, ఫోర్త్ ప్లేస్లో రతికా ఉంది 11% ఓటింగ్తో, ఫిఫ్త్ ప్లేస్లో అర్జున్ ఉన్నాడు 10% ఓటింగ్తో, సిక్స్త్ ప్లేస్లో ప్రియాంక ఉంది 7% ఓటింగ్తో, సెవెంత్ ప్లేస్లో తేజ ఉన్నాడు 6% ఓటింగ్తో, ఎయిత్ ప్లేస్లో శోభా ఉంది 5% ఓటింగ్తో. నామినేషన్కి దగ్గరగా శోభా అండ్ తేజ ఉన్నారు. లాస్ట్ వీక్ లాగా శోభాని సేవ్ చేసి తేజ ఎలిమినేట్ చేస్తారా, లేదంటే ఓటింగ్ ప్రకారమే శోభాని ఎలిమినేట్ చేస్తారా అనేది ఇంకా 2 డేస్లో తెలిసిపోతుంది. బిగ్ బాస్ హౌజ్లో 9th వీక్ 5th క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ 2 టీంల మధ్య జరుగుతుంది. వీరసింహాలు వర్సెస్ గర్జించే పులులు. వీరసింహాలు టీంలో గౌతమ్, రతిక, శోభ, తేజ, యావర్, బోలే. గర్జించే పులులు టీం వచ్చేసి అర్జున్, శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అమర్. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ హలా బాల్. బజర్ సౌండ్ వచ్చిన ప్రతిసారి గార్డెన్ ఏరియాలో ఉన్న పైపు ద్వారా కొన్ని బాల్స్ వస్తాయి. వాటిని 2 టీముల వాళ్ళు తమ సంచిలో సేకరించి వాళ్ళ దగ్గరే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్లో భాగంగా ఫస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ జంపింగ్ జపాంగ్. ఈ టాస్క్లో వీరసింహాలు టీం నుంచి యావర్, తేజ, గర్జించే పులులు టీం నుంచి అర్జున్, ప్రశాంత్ పార్టిసిపేట్ చేస్తారు. చివరికి ఆ టాస్క్లో యావర్, తేజ గెలుస్తారు, అర్జున్, ప్రశాంత్ ఓడిపోతారు. గెలిచిన టీంకి బిగ్ బాస్ ఒక పవర్ బాక్స్ ఇచ్చి ఒక ట్విస్ట్ ఇస్తారు. అది ఏంటి అంటే మీ ఆపోజిట్ టీంలో ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి ఒకరిని క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ఈ వారం మొత్తం కూడా గేమ్ ఆడటానికి వీల్లేదు, వాళ్ళు మెడలో డెడ్ అనే బోర్డు వేసుకొని ఉండాల్సి ఉంది అని బిగ్ బాస్ చెప్తారు. వీరసింహాలు టీం అందరూ ఏకాభిప్రాయంతో ప్రశాంత్ నువ్వు నామినేషన్స్లో లేవు అండ్ ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా గేమ్ బాగా ఆడతావు అనేసి గౌతమ్ ప్రశాంత్ని క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసేసి డెడ్ బోర్డు వేస్తాడు. దాంతో గేమ్ నుంచి తీసేశారని ప్రశాంత్ ఏడుస్తూ ఉండగా శివాజీ గారు నువ్వు స్ట్రాంగ్ రా, నువ్వంటే వాళ్ళకి భయము, అందుకే నిన్ను ఈ టాస్క్ నుంచి తీసేశారు అని అంటారు. దాంతో ప్రశాంత్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి నార్మల్గా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.